हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल प्रभा गोपालम ईरोज मनम प्रभा गोपालम स्विंदु कार्यक्रम लो ओका टेस्टी अयिना ब्रेकफास्ट ऐटम चूद्दाम अदेंटंटे होटल स्टाइल टमाटा बात चेयडम एलागो चूद्दाम इदि चाला अंटे चाला टेस्टीगा उंटुंदी दीनिकि कावाल्सिन पदार्थालु నాలుగు టమాటాలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఒక పెద్ద ఆనియన్ సన్నగా కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా తీసుకున్నాను దాంతో పాటుగా మసాలా దినుసులు తీసుకున్నాను ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకున్నాను దీనికి ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ అంటారు కదా ఆ రవ్వని కొంచెం నెయ్యి వేసుకొని దోరగా వేయించుకొని పెట్టుకున్నాను అన్నమాట దోరగా వేయించుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఒక బాండి స్టవ్ మీద పెట్టుకొని ఒక హాఫ్ కప్పు ఆయిల్ వేసుకున్నాను దాంట్లో చెక్క లవంగాలు యాలకులు ఒక బిర్యానీ ఆకు ఇవి వేసుకొని దోరగా వేయించుకోవాలి తర్వాత మనం క్రష్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి ఈ కొంచెం ఫ్రై అయ్యాక టమాటా ముక్కలు కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెంసేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి నేను ఉప్పు యాడ్ చేయడం మర్చిపోయాను ఇప్పుడు ఉప్పు వేసుకొని కలుపుకొని మూత పెట్టి మగ్గించుకుంటాను టమాటాల్లో ఉప్పు బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకుంటాను ఒక 7 నిమిషాలు మగ్గనిస్తే చక్కగా మగ్గిపోయాయి టమాటాలు ఇప్పుడు దీంట్లో కొంచెం గరం మసాలా వేస్తున్నాను ఇది మనం ఉదయానికి బ్రేక్ఫాస్ట్ కనుక ఎక్కువ స్పైసీగా మసాలాలు అయ్యి ఎక్కువ యాడ్ చేయకుండా లైట్గా వేసుకుంటే బాగుంటుంది ఈ బాగా మగ్గిపోయాయి ఇప్పుడు ఒక గ్లాసు నూకకి 3 గ్లాసులు చొప్పున వాటర్ యాడ్ చేస్తున్నాను ఈ సింపుల్గా ఉప్మా చేసుకున్నట్టే చేసుకోవడం టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది వాటర్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు దీంట్లో కొంచెం కారం వేస్తున్నాను ఈ కారం వేయడం వల్ల టేస్ట్ కొంచెం బాగుస్తుంది నెక్స్ట్ చూడడానికి కూడా లుక్ బాగుంటుంది ఇప్పుడు వాటర్ మరిగాక మనం నూక యాడ్ చేసుకుంటే మనకి టేస్టీ టేస్టీ టమాటా బాత్ అనేది రెడీ అయిపోతుంది ఈ వాటర్ మరిగే లోపల దీనికి రైతా కోసం ప్రిపేర్ చేస్తున్నాను ఒక కప్పు పెరుగు తీసుకున్నాను దాన్ని బాగా బీట్ చేసుకుంటున్నాను దాంట్లో తగినంత salt ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసి కలుపుకుంటున్నాను ఈ టమాటా బాత్ రైతాతో తింటే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది రైతా రెడీ అయిపోయింది మనకి ఇప్పుడు వాటర్ మరిగిపోయింది దీంట్లో మనం రవ్వని యాడ్ చేసుకుందాం ఇదర చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న రవ్వని కొల్చుకొని ఒక ప్లేట్ లోకి తీసుకున్నాను ఇప్పుడు దీన్ని నెమ్మదిగా వేస్తూ ఉండలు కట్టుకుండా కలుపుకుంటూ ఉండాలి మనం ఉప్మాకు వేసుకున్నట్టే సేమ్ ప్రాసెసే చేసుకోవాలి రవ్వ అంతా వేసుకున్నాను ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకుందాం టూ మినిట్స్ అయింది చక్కగా ప్రిపేర్ అయిపోయింది బొంబాయి రవ్వ ఎక్కువ టైం తీసుకోదు కదా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను దీన్ని ఇప్పుడు మనం హోటల్ స్టైల్లో ప్రజెంట్ చేసుకుందాం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి
ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యి రాసుకోవాలి. బౌల్ అంతా పట్టేటట్టుగా నెయ్యి అప్లై చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో మన టమాటా బాత్ని పెట్టుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని డిమౌల్ చేసుకుంటే మనకి హోటల్లో వడిచినట్టుగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ప్లేట్ పైన పెట్టుకున్నాను కదా, దీన్ని జాగ్రత్తగా రివర్స్ చేసుకోవాలి. చూసారా చక్కగా వచ్చేసింది. మనకు హోటల్లో ఇలాగే ఇస్తారు కదా రెస్టారెంట్స్లో. ఇప్పుడు దీని మీద మనం రైతాతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ చేయడం చాలా ఈజీ, చాలా టేస్టీ. మీకు స్పెషల్గా బ్రేక్ఫాస్ట్ చేయాలనిపించినప్పుడు ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నా రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.